మెడిటేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు ఈ వైరస్ టెన్షన్ నవ్వుతూ ఉండాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తీసుకోవాలి మరి మా జబర్దస్త్ అనే మెడిసిన్ మరి ఇంకెందుకులే లెట్స్ బిగిన్ ది షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎప్పుడు చూడు షూటింగ్ 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 బోర్ కొడుతుంది ఎవరికైనా ప్రాంక్ కాల్ చేద్దామా మా మేనేజర్ సురీల్ గారికి చేద్దాం వద్దులే అనే తెలిసిన పర్సన్ కాబట్టి పెద్దగా కిక్ ఉండదు असल बुद्धा मनिवेनावी पंचगोट स्टेशन सुधीर गारा సర్ యాక్చువల్లీ నేను మాట్లాడుతుంది నిజమే అయినా చేసింది ప్రాంక్ కాల్ సర్ దేవుడా అలాగే సర్ సారీ ఓకే అమ్మా థాంక్ గాడ్ బతికిపోయాను సుధీర్ ఎలాంటోడో మీరే చూడండి తెలుస్తుంది ఏడ్రా టేక్ ఆఫ్ ఫాస్ట్ గా ల్యాండింగ్ స్లో అయ్యిందేటి ల్యాండింగ్ స్లో అయ్యిందేటి सर चाल रोज नीकल तिग्तना सर कंप्लीट ट्रैनी सर मैं स्टेशन लोस्टिंग वेरी हैप्पी सर प्लीज सर सर प्लीज सर काल मोक्त सर प्लीज सर दूर बीर ओपन बीर ओपन बीर ओपन अरे तला लॉल चुस्ट लॉल अरे ఇప్పుడు ఆడికి మనదరం దొంగలం అని తెలియదు కదా నేను డీజీపీ ను కానిస్టేబుల్ ఆ టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను తెలుస్తా మైండ్ మామూలు బ్లాక్ అయిపోదు కదరా నువ్వు ఇక్కడే ఉండి మీకు ఏమన్నా ఉంటే సద్దే నేను లోపల బెడ్రూమ్ లో ఏమన్నా ఉన్నాయో చూసి వస్తాను ఓకేనా సార్ ఆ లోపల మొత్తం లేపేశాను సార్ ఇంకేమన్నా మొత్తం చేద్దాం అసలు ఈ వేలు చాలా టైట్ అయిపోయింది ఎప్పుడో తీసుకున్న రింగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది శబాష్ 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 ఇరవై లక్షల రింగ్ ఇది ఏ సార్ చూడండి ఇరవై లక్షల సూపర్ సార్
ధైర్యం మామూలు కాదు. ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వస్తే ధైర్యంగా పట్టుకున్నాడు అంటే సూపర్ రా. ఆ డబ్బులు అడిగిచ్చేసి రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి. సరే సరే ఆ డబ్బులు అడిగిచ్చేయండి. డబ్బులు అడిగితే నన్న డ్రైవర్ నీకే కదా ఇచ్చింది డబ్బులు. అదేంటి సార్ మొత్తం నగలం తీసి మీకే కదా ఇచ్చాను. నగలం తీడి అంటారు ఫస్ట్ ఇక్కడ బీరువా దగ్గర రాగానే తీసుకో పట్టుకో అని చెప్పిన పట్టుకో నాకు లోపల. అదే మాట నీ ఇడుపు నుంచి వచ్చి మొత్తం డబ్బులు మీకు ఇచ్చాను నీకు చెప్పాను కదా సార్. నాకు ఇవ్వడం ఏంటి ఎప్పుడు ఇచ్చావు సోఫాలు కూడా డబ్బులు తీసుకొని 10 లక్షలు నీకే ఇచ్చా కదా. నేను సోఫాలు డబ్బులు ఇడుపుకి ఇచ్చాక సార్ మీకు ముందు చెప్పిన తెలియని డబ్బులు యాక్ చేస్తున్నారు సార్. రే నీకే మైండ్ పోయిందా లాస్ట్ రింగ్ ఇక్కడ 20 లక్షలు అంగ చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా మళ్ళీ నాకు ఇవ్వలేదు. నా రింగ్ అని తీసుకున్నాను తర్వాత ఆర్టిస్ట్ సార్ డబ్బులు ఏంటి సార్ డబ్బులు ఏమంటే కథలు చెప్తారేంటి సార్ డబ్బులు అదే అర్థం కావట్లేదు ఏమో సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ సీసీ కెమెరాలు పెట్టారా పెట్టాను సార్ కాన్స్టేబుల్ ఏం దొంగతనం చేస్తారు డీజీపీ డబ్బులు తీసుకోరు డీజీపీ డీజీపీ నాకు డబ్బులు లేకపోతే నాకు ఏం చేయబోద్ది సార్ సార్ నిజంగా మేము తీయలేదురా బాబు అయ్యి బాబు ఏం చూసాను సార్ నేను సార్ నాకు అసలు జాబ్ కొత్తగా వచ్చింది నువ్వు చెప్పింది అంటే మొత్తం ఇతనే తీశారు రండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పోలీస్ స్టేషన్ కాదండి డీజీపీ నేను రండి సార్ హలో హే సిరి మెడిటేషన్ సెంటర్ కు స్వాగతం సుస్వాగతం చెప్పండి రే యదవా బుర్రందా నీకు మనిషివా పశువా ఇది ఇమిటేషన్ సెంటర్ కాదురా ఫ్రస్ట్రేషన్ సెంటర్ ఓ సారీ మెడిటేషన్ సెంటర్ ఫోన్ పెట్టు కంట్రోల్ కంట్రోల్ నా బీపీ ఏం చూసారు మా చంద్ర హాస్పిటల్లో బీపీని చూడండి దెబ్బకు మీ డీపీ తిరుగుతుంది పేషెంట్లు అద్దరు కూల్ గానే ఉన్నారుగా కూల్ గానే ఉన్నా డాక్టర్ నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు కొద్ది జాగ్రత్త నేను అలా రౌండింగ్కి వెళ్ళాల్సి వస్తా అలాగే డాక్టర్ సార్ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు కాస్త బానే ఉందమ్మా ఏమైనా తిన్నారా సార్ ఇందాకే 2 ఇడ్లీలు తిన్నానమ్మా పాలు ఏమైనా తాగారా సార్ తాగుతానమ్మా నువ్వు ఇలా అడుగుతుంటే నా 5 సంవత్సరాల కూతురు నాకు గుర్తొస్తుందమ్మా మీ అమ్మాయి పేరేంటి సార్ నా బంగారు తల్లి పేరు మౌనిక అమ్మ మీ పేరేంటి సార్ నా పేరు కుమారమ్మా మీ ఆవిడ పేరేంటి సార్ దాని పేరు అవసరమా నీకు ఆ కొండ ముచ్చు దాని పేరు అడుగుతావే నువ్వు ఏ ఊరే నుంచి పెట్టాలా పనికి మాలిందానా ఎవడ నీకు ఉద్యోగం ఇచ్చింది ఏమైందమ్మా ఇప్పటి వరకు మా అమ్మ నన్ను కూడా ఇలా తిట్టలేదు సార్ బీపీ పేషెంట్లు అంతేనమ్మా ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు సార్ వాళ్ళ భార్య పేరు అడగంగానే సీరియస్ అయిపోయాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో ఇంత పెద్ద రాయేస్తే నీళ్ళు అల్లకల్లోలం అవుతుందామా అలాగే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలో పెళ్ళాం అనే బండరాయి వచ్చి వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది వీళ్ళకి బీపీ ఎలా వచ్చింది డాక్టర్ వాడికేమో భార్య ప్రశ్న వాడికి బీపీ వచ్చింది వీడికేమో ట్రాఫిక్ జామ్ వల్ల బీపీ వచ్చింది నువ్వేంటే నా సంఖ్య ఎక్కావు భయం వేస్తుంది డాక్టర్ మనమే భయపడితే ఎలా మనమే ధైర్యం ఉండాలి సంఖ్య దిగో వస్తాయి రాజేశ్వరి నువ్వు నాకు దొరకాలి కానీ నేను కుక్కను కొట్టాడు కొడతానే ఈ రాజేశ్వరి ఎవరమ్మా చెడలో మల్లెపూలన సీరియల్ లో నా గాయత్రి నా రాజేశ్వరి నాకు పిల్లోడు పుట్టినప్పుడు గదిలో బంధించింది నా పిల్లోడు ఇప్పుడు స్కూల్ కెళ్తున్నా నా గాయత్రికి బయటికి రాలే గాయత్రి బయటికి తీసారా తీసారా అడుగుతున్నాను తీసుకుందాం తీసుకుందాం ఆ డైరెక్టర్ తో నేను మాట్లాడతా నువ్వు ఇంత బీప్ టాబ్లెట్ వేసుకో వేసుకో రిలాక్స్ పడుకో పడుకో అమ్మా నాకు బీపీ మొత్తం తగ్గిపోయినట్టు ఉంది డాక్టర్ గారు నన్ను డిశ్చార్జ్ చేసేయండి బీపీ నీలో చాప వేసుకొని కాలు మీద కాలు వేసుకొని లోపల పడుకుంది కుమా దొంగ ఎక్కడ దాక్కున్నాడో చెప్పచ్చు కుమార్ కానీ బాడీలో బీపీ ఎక్కడ దాక్కుంటా చెప్పలేం కుమార్ ఓ 2 రోజులు ఉండు లేదు డాక్టర్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అయితే మీ భార్య పేరు చెప్పండి మెంటల్ దానా మళ్ళీ దాని పేరు ఎత్తుతావే నువ్వు నన్ను ప్రశాంతంగా బతక నీవే నువ్వు చంపేస్తా కానీ నేను ప్రశాంతపడను డాక్టర్ నా బీపీని రెచ్చగొట్టి మరి అది గెలుగుతుంది డాక్టర్ లేదు కుమార్ నీకు బీపీ ఉందో లేదో చెక్ చేస్తుంది వైద్యంలో ఇది ఒక భాగం భాగం
పనికి మళ్ళీ సంఖ్యనాకి ఇచ్చింది వైద్యంలో సగభాగం అని చెప్పి ఉన్న జీవితాన్ని మీరు సంఖ్యనాకి ఇస్తున్నారు నా జీవితం నాది కాదా పనికి చేసుకునేది ఆ పనికి మళ్ళీ పని చేసి నీకు పని చేసి అందరికి పనులు కనిపిస్తున్నా వసతులు దాని చరిత్రలు వింటే అబ్బబ్బబ్బబ్బా వేరే లెవెల్ అసలు నేను చెప్పను కావాలంటే మీకు చూపిస్తాను మీరే చూడండి చేరండి ఆర్పి గారి కళాశాల ఇది ప్రపంచంలోనే అత్యున్నత కళాశాల ఈ కళాశాల గొప్పతనం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎంతో మంది విద్యావేత్తలు శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు సినీ రంగ ప్రముఖులు ఈ కాలేజీ నుంచి వెళ్ళారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల రోడ్లు లేవు ఈ కళాశాల నుంచి వెళ్ళి తీరాలి కాబట్టి అలా ఇంకోటి మాకేమీ లేదు అస్సలు పేరలేదు ఏది ఈ గుత్తు విస్ఫోటనం చెందలేదా మేడం మీరే తిట్టారు అనుకోకండి అంటే గుత్తు విస్ఫోటనం చెందలేదంటే అప్పటి భాషలో పంచి పేరలేదా అని అడిగాడు గుత్తు పేర్లా మన అధ్యాపకుల మీద ఏమైనా ఫిర్యాదులు ఉందా ఒక విద్యార్థి ఫిర్యాదు చేశాడు మన ఆంగ్ల ఉపాధ్యాయుడి మీద ఏమని వాడు మన ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారని అడిగాడంట నాకు తెలియదు అని చెప్పి పంపించాడు అంటే ఏమి తెలియదు ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పి తిడుతున్నాడు ఏమీ తెలియనివాడు మన కాలేజీలో ఎందుకురా సంతకం పెడితే పంపించేసేవాడిని నాకు అర్థం కాదు ఐ డోంట్ నో అంటే ఏంట్రా దాంట్లో ఏముందండి నాకు తెలియదు
మరి నీకు తెలుసుంటే ప్యూన్ ఎందుకు గోతవలేరు అనువ. మీ తాత సోమయ్య ఉన్నాడు కదా, అతనికి రెండు కిడ్నీలు జడిపినాయి, నువ్వేమో వైద్యం చేయించావు అయినా చనిపోయినాడంటే ఎందుకు? అంటే వైద్యుడు మా తాత కిడ్నీలు మార్చాలి అన్నారు, నేను ఈ కిడ్నీ నిటు ఈ కిడ్నీ నిటు మార్చా, అయినా సరే చచ్చిపోయింది, అన్నిటి చేయమంటారు. నువ్వు ఏ కళాశాలలో చదివా? ఇదే కళాశాల. ఎవరు జాయిన్ చేయించారు? మా తాత. చేసిన తప్పుకు ముళ్ళు సమర్పించుకున్నాళ్ళే. వాళ్ళు రమ్మని చెప్పు, మనం వెనక్కి వెళ్ళాలి. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం అండి గురువు గారు. ఇటు 2019 నుంచి 1980 వచ్చిన ఇటు యాస భాష మారదు సార్. తెలంగాణ కళాశాల వదిలేసిన తర్వాత మీరు ఉండాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. అయ్యో మీరు పొరపాటు పడిపోతున్నారు, నేను కూడా విద్యార్థిని అండి బాబు. ఒరే నువ్వు అన్ని సబ్జెక్టులు పోయినట్టున్నావు, మీ అధ్యాపకులు ఏమంటారా? వాళ్ళు ఎందుకు అంటారండి, ఆ లెక్కలు చెప్పిన మాస్టర్ గారు ఏమొచ్చి నా కొడుకండి, ఆ శ్వాసలు చెప్పినటువంటి అమ్మాయి ఉన్నదేమో నా కూతురు అండి, ఆ చరిత్ర చెప్తున్న అబ్బాయి ఉన్నాడు నా మనవడు. మొన్న మీకు డ్రిల్ మాస్టర్ జాయిన్ అయ్యాడు కదా, అదే వాడు. అర్థమైంది వాడు వాడు ఒకటి రెండు సార్లు చెప్పినాడు, అర్థమైంది. నీకు ఉండేది ఒకరు కాదు ఇద్దరండి, కూకో. తారా బాబురావు, నిన్ను కొన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తాయి ప్రశ్నలకి. ఫస్ట్ ది, వర్షం ఎలా పడుతుంది? ఏంటది? గాలండి. మేఘమండి. వర్షం అండి. వరద ప్రవాహం అండి. టుపుక్ ఏంట్రా? లాస్ట్ చినుకు. ఇదేంటండి? లాస్ట్ పిడుగు. నికర ఆదాయం అంటే ఏంది? నిక్కర్లమ్మి సంపాదించిన ఆదాయాన్ని నికర ఆదాయం అంటే. నిక్కర్లమ్మి ఏమండి, ఎందుకని నిక్కర్ ఎక్కడ దొరుకుతాయండి? దొరకరా, ఒకవేళ దొరికితే పంపిస్తాను, వెళ్ళిపో. మొన్న సుబ్బండి కొట్టా ఉంటే ఎందుకు? రెండు పక్క సుబ్బండి. నేను 1000 రూపాయలు ఇచ్చానండి, అది నాకు తిరిగి 2500 కాయితాలు ఇచ్చాడు. అవును, 1000 2500 ఒకటే కదా. ఎలాగ వచ్చేదండి? నేను 1000 రూపాయలు కాయ తింటే 2500 కాయితాలు ఇచ్చాడండి. రెండు ఒకటే కాస్త అడ్జస్ట్ చేసుకోరా. అడ్జస్ట్ చేసుకోవాలా? మీ అండర్వేర్ సైజ్ ఎంత? 80. 2000 4000 ఇస్తాను, అడ్జస్ట్ చేసుకుంటారా? కుదరదు, కూర్చో. అలి గారు, రోజా గారు, వీళ్ళు సోషల్ లో గానీ మ్యాథమెటిక్స్ లో గానీ ఫిజిక్స్ లో గానీ కెమిస్ట్రీ లో గానీ అన్నింటిలో సున్నా సార్. ఎంత ఎదవాలంటే ఏడేడికి ఏం సమాధానం చూడాలి. ఎవడ ఫస్ట్ నువ్వా? ట్రై, ఇక్కడ నిలబడు. ఔరంగజేబుకి ఆ పేరు ఎలా వచ్చింది ఆయన గురించి రాయండి. ఏ రాశావు తెలుసా నువ్వు? మా ఊర్లో ఉండే రంగా అనే కుర్రాడికి జోబు ఎప్పుడు నిండుగా లావుగా ఉండేది, అది గమనించిన ప్రజలు ఆశ్చర్యంగా ఔరారంగా ఔరారంగా ఔరంగా జేబుతో కలిపి ఔరంగజేబు అని పేరు వచ్చింది. ఔరంగజేబు అదే వృద్ధాప్య పింఛనుడు రాశాడు సార్. చూడండి, సున్నా వచ్చాయి. ఎవరెస్ట్ ని మొదట ఎవరు అధిరోహించారు? మోకాళ్ళ నొప్పులు లేను. ఒలింపిక్స్ లో మొట్టమొదటిగా 1000 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు? మళ్ళీ మోకాళ్ళ నొప్పులు లేనుడే, వాడైతేనే పరిగెత్తగలడు సార్. అధిక సంతానం కలిగిన వ్యక్తి ఎవరు? వీడు మాత్రం నడు నొప్పులు లేనుడే. కరెక్టే, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీకు పిల్లలు లేరు. ఒరే నువ్వు ఎప్పుడైనా జీవితంలో 500 చూసావా? మొన్న చూశాను సార్. ఎక్కడ? ఇందులో? షుగర్ టెస్ట్ లో అండి. అశోక్ ఇట్రా చూడు సార్, కిరణ జన్య సంయోగ క్రియ అంటే ఏంటి అని ఏం రాశాడు తెలిసాడు? కిరణ్ అనే కుర్రాడు జన్యు లోపం వల్ల పుట్టాడు, వాడిని ఊరంతా వెలేసింది. సంయోగ అనే మహిళ మాత్రం వాడిని దగ్గర తీసుకొని జీవితం పెంచి పెద్ద చేసింది. మానవత్వంతో నిండిన ఈ క్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంట. కిరణ్ వచ్చాడు, సంయోగ అనే మహిళ వచ్చింది, మానవత్వం వచ్చింది. రెండోది, పరపరాగ సంపర్కం అంటే ఏమో రాశారు తెలుసా? పరా అనే అమ్మాయి పరాగ అనే కుర్రాడితో పెళ్లి చేసుకుంది, మరుసటి రోజు జరిగిన ఘట్టాన్ని పరపరాగ సంపర్కండి. మ్యాథమెటిక్స్ సార్, ఏం రాశారు చూడండి. తీటా, తీటా గురించి రాయండి అంటే ఏం రాశారు తెలుసా? జాతరలో ఉండే అమ్మాయిల మీద రాళ్ళు విసరడం తీటా. కుక్క తోకకి 1000 వాలా కట్టడం తీటా. సార్ వీళ్ళు ఇలా రాస్తున్నారు కానీ ఆ రోజుల్లో నేను సమాధానం రాస్తే అధ్యాపకులు వాటిని దాచుకునే వాళ్ళు తెలుసు. మీటర్లుగా మార్చాలంటే ఏం చేయాలి? ముందున్న సెంటీ తీసేయాలి. అమృతం కురిసిన రాత్రి అంటే ఏంటి? దేవతలు అమృతాన్ని గిన్నెలో తీసుకుని స్వర్గానికి వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన ఒక పక్షి దాన్ని గుద్దితే ఆ అమృతం కింద ఒక ఊరి మీద కురిస్తే ఆ కురిసిన సమయం రాత్రిపూట కాబట్టి దాన్ని అమృతం కురిసిన రాత్రి అన్నారు. అంతే కదా? కాదా? కొట్టండి రే. సో చూసారు కదా, ఇది వాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యు, బై బై, స్టే హోమ్ స్టే సేఫ్.